హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ హాయిగా జీవిస్తూ ఉండేవి వాటిలో దేనికైనా కష్టం వస్తే ఒకదానికొకటి సాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించేవి అయితే ఎక్కడి నుండో ఒక నక్క అడవిలోకి వచ్చింది అది చాలా చెడ్డది దానివల్ల జంతువులన్నిటికీ కష్టాలు బాధలు మొదలయ్యాయి నక్క పెడుతున్న కష్టాలకు ముసలి జంతువులు ఎలాగో భరిస్తున్నాయి కానీ ఆ నక్క వల్ల తమ స్నేహితులను కోల్పోతున్నామన్న మన కుర్ర జంతువులు నక్కకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒకరోజు మధ్యాహ్నం మర్రిచెట్టు కింద నిలబడి జింక గుర్రం మేకలు కలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి మొదట్లో సరదాగా మాట్లాడుకున్న హఠాత్తుగా గొడవ పడడం మొదలుపెట్టాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాటి మధ్యకు ఒక ఎనుగు వెళ్ళి గొడవ పడడం ఆపండి మీలో ఎవరు గొప్పో నేను తెలుస్తాను పక్కనే నీటిగుంట ఉంది కదా యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు మీలో ఎవరు దాటితే వాళ్లే గొప్ప అని సలహా ఇస్తుంది ఆ మాటలకు ఆ మూడు సరే అన్నాయి ఇదంతా చెట్టుపై నుండి వింటున్న చిలుక అడవి అంతా తిరిగి మిగిలిన జంతువులకు సమాచారాన్ని చెప్పింది అది విన్న జంతువులన్నీ ఆ పోటీ చూడటానికి ఆ చెట్టు దగ్గరకు వస్తాయి వాటితో పాటు ఆ నక్క కూడా వస్తుంది పోటీ మొదలు పెట్టారు అందరూ ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉంటే నక్క మాత్రం మూడు జంతువులలో ఏ ఒక్కటి దోకలేక చచ్చిపోయినా నాకు బోలెడు ఆహారం అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది మూడు జంతువులు ఒకదాని వెంట ఒకటి అవలీలగా గొంట అవతలికి దూకేశాయి జంతువులన్నీ అభినందిస్తాయి తన ఆశ నిరాశ అవడంతో నక్కకి అవకాశం దొరకపోవడం వల్ల అవి దూకడంలో విశేషమేముంది ఏనుగు దూకితే గొప్ప అంది అది విన్న జంతువులన్నీ కోపంతో ఏనుగు దూకలేదు గాని నువ్వు గొప్పవాడేవిగా నువ్వు దూకకూడదా అన్నాయి నేనా అంటూ నక్క భయంతో వెనకడుగు వేస్తుంది ఇంతలో కొన్ని జంతువులు హా నువ్వే నువ్వు దూకితే నీకు సన్మానం చేస్తాం అయినా నీకు ఇదెంత పని సులభంగా దూకేస్తావు అంటూ ఆశ పెట్టి పొగుడుతూ చివరకు నక్కను ఒప్పిస్తాయి సరే అని నక్క దూకటానికి గాల్లోకి ఎగిరింది అది గాల్లో ఉండగానే దాని తలకు తగిలేలా ఒక కొబ్బరి బోండాన్ని కోతి విసురుతుంది దెబ్బకు అది ఆ గుంటలో పడిపోతుంది నక్క నొప్పిని భరిస్తూ నీటిలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ రాలేక అవస్థపడుతూ పీకల్లోతూ మునిగిపోతుంది వెంటనే భయంతో నక్క రక్షించమంటూ అరుస్తుంది నిజానికి అది గుంట కాదు ఊబి నీ బెడదను వదిలించుకోవడానికే మేము ఈ నాటకం ఆడం అని మేక జింక గుర్రం గట్టిగా నవ్వుతూ ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టావు అనుభవించు అని అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాయి నక్క నన్ను క్షమించండి నాకు బుద్ధి వచ్చింది నన్ను రక్షించండి నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటూ బ్రతిమలాడటంతో కనికరించిన కుర్ర జంతువులు ముందు జాగ్రత్తగా దగ్గరలో ఉంచుకున్న తాడితో నక్కను బయటకు లాగుతాయి అలా ఒడ్డుకు వచ్చిన నక్క సిగ్గుతో తోక ముడుచుకొని పారిపోతుంది నక్క నుండి విముక్తి కలిగినందుకు జంతువులన్నీ సంతోషిస్తాయి చూశారుగా ఐకమత్యంతో కలిసి పనిచేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు తెలివితో కష్టాల నుండి గట్టె కాలు తప్ప వాటిని భరించడం అలవాటు చేసుకోకూడదు స్వస్తి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా సజెషన్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ